కృష్ణా జిల్లా యలమలగూరులో తీవ్ర విషాదాచాయలు అలముకున్నాయి దాదాపు ఏడు కుటుంబాలకు సంబంధించిన ఏడుగురు వ్యక్తులు ఇక్కడికి వచ్చి మొత్తం కూడా స్నానానికి అయితే దిగిన పరిస్థితి ఇక్కడ నెలకొంది అయితే ఏడుగురులో ఇద్దరినైతే క్షేమంగా ఒడ్డుకైతే ఇక్కడ స్థానిక మత్స్యకారులైతే తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఐదుగురు మాత్రం కల్లంతయ్యారు వారిలో మృతదేహాలను మృతదేహాలైతే బయటికి వెలుగు తీశారు అయితే ఇక్కడ గాలింపు చర్యలు చేపడతంలో తీవ్ర జాప్యం కూడా జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ సడన్గా ఒకే చోట ఊబిలు కూడా ఉండటం వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరోపక్క ఇక్కడ చేరుకునే మార్గం కూడా అత్యంత కఠిన సాధ్యంగా ఉండడంతో మొత్తం కూడా ఇక్కడ చేరుకోవడానికి అటు ఎన్డీఆర్ఎఫ్ కానీ లేకపోతే ఎస్టీఆర్ఎఫ్స్ సిబ్బంది కూడా చాలా అవస్థలు పడుతున్నారు అయితే ఇక్కడ స్థానిక మత్స్యకారులు మాత్రం చాలా మటుకు చొరవ తీసుకుని ఒకరి ప్రాణాలైతే కాపాడి ఒడ్డుకు చేస్తాం జరిగింది అయితే ఇద్దరు ఎవరైతే మృతదేహాలు ఉన్నాయో వాటిని కూడా వెలుగు తీశారు ఇప్పుడు కూడా సహాయ కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి రాత్రి అయినా సరే సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పి మత్స్యకారులు చెప్తున్నారు ఇదే సంబంధించి కొంతమంది మత్స్యకారులు మనతో ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకున్నాం సార్ చెప్పండి ప్రధానంగా చూస్తే ఇక్కడ నీటి ఉధృత కూడా ఎక్కువగా ఉంది ఇక్కడ ఈ ఎత్తుక ఎందుకు జాప్యం జరుగుతుంది ఇక్కడ వచ్చే ఏమో మేము రెండింటికా నుంచి మొదలు పెట్టాము అక్కడ రెండు బాడీలు దొరికినాయి ఒక కొండలు అనే వ్యక్తి బతుకున్నామని మావాడో మా సభ్యుడు బతికొండ మనిషిని ఒక ఆత్మసేవ్ చేశాడు అప్పటి నుంచి కూడా వాటర్ ఫ్లోటింగ్ బాగా ఎక్కువ ఉండటం వలన బాగా లోతు ఎక్కువ ఉండటం వలన కొద్దిగా టైము కొద్దిగా లేట్ తీసుకుంది అందుకే రెండు బాడీలు వరకే దొరికినాయి ఈ నైట్ టైము కష్టపడుతు ఉంటాం ఎట్టబడి తీయాలి అనే కాన్సెప్ట్తోనే పాపం మొత్తం మా సభ్యులందరం కూడా కష్టపడుతున్నాం ఈ నైటు ముఖాల బహుశా ఏదన్నా అవ్వకపోతే కనుక సేకటిగా ఉంది అవ్వకపోతే కనుక రేపు మార్నింగ్ నుంచి కూడా మొదలుపెట్టి రేపు పదకొండు పన్నెండు గల తీసే అవగాహన కూడా చేద్దామని చెప్పి మా ఆలోచన అంటే ఇక్కడ ఉధృతి ఎందుకు ఎక్కువగా ఉండదు అంటే అటు ఇద్దరికి చిన్న ఎయర్ అంటారు ఇదేమో పెద్ద ఎయరు అంటారు ఇన్ మధ్యలో ఏట్లంకర్ ఉంది ఇదంతా దాటుకుని రావడం కూడా చాలా కష్టం ఇక్కడ గతంలో ఎవరన్నా ఇట్లా స్నానానికి వచ్చి గల్లంతే ఉన్నారు ఇక్కడ ఉందా లేకపోతే వేరే పరిసర ప్రాంతాల్లో ఇప్పుడున్న ఇటువంటి ఘట్టలను చోటు చేసుకున్నాయి ఇక్కడ ఈ మధ్యకాలంలో అనేది అసలు ఇప్పుడు లేదు ఇప్పుడు మొన్న నాలుగు నాలుగు నెలలు వరద బాగా కృష్ణ నది చిన్న ఏరు పెద్ద రెండు ఏర్లు కూడా నాలుగు మూడు నెలలు నాలుగు నెలలు కూడా బాగా వరదలు వచ్చి వచ్చినాయి ఈ వరదలు కూడా ఇంకా పూర్తిగా తగ్గలేదు ఇంకా కొద్దిగా పొంది అక్కడ ఉండటం వలన కూడా వాళ్ళు బాగా లోతులు ఒక లోతు అప్ అండ్ డౌన్ టైపు బాగా లోతులు కొట్టేసినాయి ఈ లోతులు ఎక్కువ ఉండటం వలన చిన్నపిల్లలు ఏదో ఒక పక్కన చేసి వెళ్దాం వెళ్దామనే కాన్సెప్ట్గా వచ్చారు ఒక పక్క లోతు తక్కువ ఉంటుంది ఒక పక్క అడిగేయంగానే లోయలోకి వెళ్ళిపో లోయలోకి వెళ్ళిపోయిన పరిస్థితులు ఈ ఈ రోజు ఈ ఈ రోజు కూడా అట్లాగే ఉడ్డండి చేస్తూ వచ్చి కరమజాలుగా అట్లా లోయలో పడిపోయి చనిపోయిన పరిస్థితి అయితే ఉంది రోజు అసలు ఆ చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే అసలు ఈత రాని వ్యక్తులు ఎవరైనా సరే అట్లా తెలియని ప్రాంతాల్లో మేము అక్కడికి మా వాళ్ళు ఇప్పుడు వేటేస్తూ ఉంటారు ఎవరిని కూడా ఒప్పుడు రావాలి లోపలికి రావద్దని చెప్పేసి కూడా కేకలు వేస్తే చాలామంది వెళ్ళిపోతారు ఈరోజు ఇది జరిగే టైంలో ఇంకెవరు మా వాళ్ళు వేటకు రాలేదు వేటకు రాపోవడం వల్ల కూడా కొద్దిగా ఇది జరిగి ఉండొచ్చు అదే మా వాళ్ళు ఉండి ఎవరు ఉంటే కేకలు వేస్తే చెప్పుకునే వాళ్ళు కొడతారు అనే భయంతో వెళ్ళిపోయేవాళ్ళు పిల్లలు కూడా ఎవరు కూడా ముందుకు వచ్చేవాళ్ళు కాదు ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఏదో స్కూల్ సెలవులు స్కూల్స్ చదువుకున్న పిల్లల వాళ్ళు ఇవాళ ఎదురు చనిపోయారంటే పాపం ఆ తల్లిదండ్రులు బాధ అంతా అంత కాదు అది కూడా మనసులో పెట్టిన కూడా నైట్ టైం అయినా సరే ఏదో రిస్క్ పడి మిగతా మూడు బలకి కూడా తీయాలి అనేది కూడా మా సొసైటీ తరఫు నుంచి కూడా మేము అందరం అదే అనుకున్నాము అయితే చూడవచ్చు ఏదైతే మనం వీళ్ళు లోతు అంటే షడన్గా ఇక్కడైతే మామూలుగా ఉంది అయితే వెంటనే అంటే షడన్గా కొంచెం దూరం కూడా అంటే ఊబిలాగా అంటే ఒకసారి లోతుకి వెళ్ళిపోయిన పరిస్థితి నెలకొంది అంటే పెద్దవారికే ఆ పరిస్థితి ఉంటే చిన్నపిల్లలైతే మరింత మునిగిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉండేది అందుకనే ఇక్కడ ఈ పిల్లలు మొత్తం కూడా గల్లంతైన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు మరోపక్క అటు ఎన్డీఆర్ఎఫ్ మత్స్యకారులు అంటే పణమట్లంక ఫిషర్మెన్ సొసైటీ ఆధ్వర్యంలో మొత్తం కూడా గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు ఇప్పటి వరకు ఇద్దరు బాడీస్ అయితే వెలికి తీశారు మరో ముగ్గురు కోసం గాలింపు చర్యలు అయితే ఖచ్చితంగా మేము చేస్తాము ఇట్లా పరిస్థితిలో వాళ్ళని ఈ నైట్ అవకాశం వాళ్ళని వెతికి తీస్తామని చెప్పి కూడా ఇక్కడ మత్స్యకారులు చెప్తున్న పరిస్థితి నెలకొంది అయితే ఇట్టి ఈ ఈరోజు నైట్ కనుక కొంచెం జాప్యం జరిగే అన్ని కారణాల వల్ల ఒకవేళ తీయలేకపోతే రేపు ఉదయమే ఆరు గంటలకే మళ్ళీ సహాయ బృందాలు మొత్తం కూడా ఈ ఈ సెర్చ్ ఆపరేషన్స్ అంతా కొనసాగుతాయని కూడా మత్స్యకారులు చెప్తున్నారు అయితే మొత్తం కూడా ఈ ఈ కుటుంబ ఎవరైతే ఐదుగురు గొల్లంతైన కుటుంబాల్లో మాత్రం తీవ్ర విషాద ఛాయలు అయితే అలముకున్నాయి మొత్తం కూడా పనమట్లంగా దర్శిపేటకు చెందిన మొత్తం కూడా కుటుంబాలుగా ఇప్పటివరకు పోలీసులు గుర్తించారు వాళ్ళకు కూడా ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించాలని చెప్పి స్థానిక ఎమ్మెల్యే కూడా కోరటం జరిగింది అయితే ఈ ఘటన జరగడం చాలా దురదృష్టకరం ఎందుకంటే పాప ముక్కు పచ్చలారిని ఒక ఐదు ఐదుగురు ఇక్కడ కృష్ణానదిలో దిగటం వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం చాలా దురదృష్టకరమైన సంఘటన అని చెప్పి మొత్తం అందరూ కూడా తీవ్ర ఆవేదన అయితే ఇక్కడ వ్యక్త వ్యక్తపరుస్తున్నారు అయితే ఇట్టి ఈ ఈరోజు నైట్ కానీ లేకపోతే రేపు ఉదయం కానీ సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతూనే ఉంటాయని చెప్పి కూడా ఇక్కడ చెప్తున్నారు ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కృష్ణానదిలో ఈ వెతుకులాట కార్యక్రమం అనేది కొనసాగిస్తామని చెప్పి ఈ మత్స్యకారులు అంటే ఈ మత్స్యకారులే ప్రధానంగా ఇక్కడ ప్రధాన భూమిక పోషించి మొత్తం కూడా వెతుకులాట చేస్తున్న పరిస్థితి నెలకొంది వారి వారి యొక్క ఫలితంగానే ఒక వ్యక్తి నిండు ప్రాణాలతో బయటపడ్డారు అయితే ఇంకొక రెండు బాడీస్ కూడా వాళ్లే వెలికి తీశారు మరో ముగ్గురు కోసం కూడా గాలింపు అయితే ముమ్మరంగా అయితే ఇక్కడ సాగుతున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి